స్పష్టంగా పాలకపక్షానికి సంబంధించిన స్థానిక ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితులైన అనుచరులు ఈ సమస్యకు ప్రధానమైన కారణం. ఈ సమస్య ఒక రెడ్డి కాలనీ దగ్గర లేదు. ఈ సమస్య రెడ్డి కాలనీ నుంచి మొదలు పెడితే అంటే పైనుంచి 150 కాలనీల నుంచి వచ్చే మురుగునీరు మొత్తం రెడ్డి కాలనీలో జమ అయ్యి మూడు డివిజన్ ఈ మూడు డివిజన్లకు సంబంధించిన మొత్తం ఇక్కడ జమ అయ్యి ఇక్కడ నుంచో బైరామాలగూడ చెరువులకు పోవాలి. ఇక్కడ నుంచి బైరామాలగూడ చెరువులకు పోయే వరకు ఒకే ఒక్క వ్యక్తితో సమస్య ఉంటుంది. చెరువులో బఫర్ జోన్లో మట్టి నింపి కబ్జాలు పెట్టి పార్కింగ్లు పెట్టినా, ఈడ ఇట్లాంటి షెడ్లు వేసి ప్రైవేట్ కిరాయిలకు ఇచ్చుకున్నా, ఏది చేసినా ఈ పక్క చేసినా ఇటు న్యాచురల్ ఫ్లో ఇటు ఉండే, దాన్ని ఇటు డైవర్ట్ చేసారు, బాటిల్ నెక్ చేసారు. పైనుంచి బిందెడు నీళ్ళు వస్తే కింద చెంబడి పోయేటట్టు మనం దారి పెట్టాం అనుకో, అది ఆటోమేటిక్గా చౌక్ అవుతుంది. సో వీటికి అన్నిటికీ కారణమైంది పాలకపక్షంలో క్రియాశీలకంగా రాజకీయాలలో ఉన్న నాయకుడు. ఆ నాయకుడు ఎమ్మెల్యే గారికి అత్యంత సన్నిహితుడు. మళ్ళీ ఫస్ట్ నాకు సమస్య అర్థమైంది. కొన్నిసార్లు మాకే సమస్య అర్థం కానప్పుడు దాని పరిష్కారం మేము చెప్పలేము. ఇప్పుడు ఈ సమస్య అర్థమైంది. ఖచ్చితంగా ఈ సమస్యకు తీసుకోవాల్సిన చర్యలు ఖచ్చితంగా కఠినంగా తీసుకునేటట్టు ఎవరెవరి మీద ఏమేమి ఒత్తిడి చేయాలో ఆ రకమైన ఒత్తిడి చేస్తాం. ఈ ఒకవేళ ఈ ఒత్తిడికి నా అధికారులు వినకపోతే డైరెక్ట్గా ఆల్రెడీ హైకోర్టులో లేఖలకు సంబంధించి నాళాలకు సంబంధించి ప్రజా ప్రయోజన వ్యాజ్యం నడుస్తున్నది. మీకు తెలుసు, పోయిన నెల 24 నాడు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ను ప్రాసిక్యూట్ ఎందుకు చేయకూడదని అడిగిన చీఫ్ జస్టిస్. మీరు చూసుంటారు అన్ని పేపర్లలో తాటికాయంత అక్షరాలను రాశారు, అసలు జీతాలు ఎందుకు తీసుకుంటున్నారు అధికారులు, ముఖ్యంగా కలెక్టర్ ఎందుకు తీసుకుంటుండని. ఇది ఆల్రెడీ డైరెక్షన్స్ ఉన్నాయి దీని మీద చీఫ్ సెక్రటరీకి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్కి. రంగారెడ్డి జిల్లాలో ఉన్న లేకులు కానీ లేకులకు వచ్చిపోయే ఏవైతే నాళాలు ఉన్నాయో వాటిని ఎక్కడ కూడా ఎవ్వరు కూడా వాటిని అడుకోకూడదు, వాటిని కూలగొట్టాల్సిందని నిన్నమన కేటీఆర్ గారు కూడా పదే పదే చెప్తున్నాడు. మేము నాళాలు ఇవన్నీ కూలగొట్టుకుని ఎంతైనా సరే చూద్దామని చెప్పి వరంగల్లో పోయి చెప్పొచ్చాడు. వరంగల్ వాళ్ళ ఎమ్మెల్యేదే నాలాకి అడ్డముందనంటే కూలగొట్టానని నిన్నమన పత్రికలు కూడా రాశారు. సో నేను కేటీఆర్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాయా, నీ ఎమ్మెల్యేలు నీ అనుచరులు ఇగో మీ వాళ్ళే కబ్జాలు పెట్టుకొని నాళాలకు అడ్డం పెట్టి మొత్తం కాలనీలను మొత్తం మురికి కూపాలుగా తయారు చేస్తారు. మున్సిపల్ శాఖ మంత్రిగా నీదే బాధ్యత. ఎన్నికలకు సమాయత్తం అవుతున్నా అంటున్నా, మెయిన్ రోడ్ల మీద కట్టిన బ్రిడ్జులు వాటికి ఏదో రంగులేసి ఏదో ఫోటోలు దిగుతున్నావు, సంతోషం బాగానే ఉంది, కానీ ఈ కాలనీలు అన్నిటిని కూడా చూడాల్సిందిగా గట్టిగా విజ్ఞప్తి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.